మాట్లాడే నైతిక హక్కు లేదు. నారా చంద్రబాబు సమావేశంలో మాట్లాడిన పశుశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, హీరా మండలం రిజర్వాయర్ నిర్వాహితుల అకారణంగా అణచివేసి ఇప్పుడు నిర్వాసితుల తరపున మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. నిర్వాసితులకు చంద్రబాబు న్యాయం చేయలేదని ఆరోపించారు. ఈ సంబంధమైనటువంటి అంశాలు వైజాగ్ వచ్చి నువ్వు మాట్లాడతావా? వైజాగ్ ఏదో మాఫియాలు గడ్డ అయిపోయింది, గంజాయి గడ్డ అయిపోయింది అని మాట్లాడతావా? వైజాగ్ గంజాయి గడ్డ అయిపోయింది అని చెప్పి చంద్రబాబు టైంలో ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పారు. ఇదే గంటా శ్రీనివాసు, లేకపోతే ఇదే అయ్యన్ పాత్రుడు, వీళ్ళందరూ మైకులు ముందుకు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు. ఆ రోజు ఏం చేస్తున్నారు? ఎంత గడ్డ అయిపోతుందో చెప్పి చంద్రబాబు అడగలేకపోయినావా? చంద్రబాబు అంటే భయమా? భయం కాదు, చంద్రబాబు అంటే నీకు ప్రేమ. చంద్రబాబు అంటే పిచ్చిని. ఈరోజు అదనంగా సుమారు 216 కోట్ల రూపాయలు వంశధార నిర్వాసితుల కోసం మంజూరు చేసి ఇప్పటికే ఒక 160-170 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. ఇంకో 30 కోట్ల రూపాయలు వేరే అకౌంట్స్లో జమ కావాల్సింది. ఇది కదా చూస్తుందండి. ఆ రోజు మా నాయకుడు వచ్చాడు, నిర్వాసితులతో మాట్లాడారు. వాళ్ళందరూ వాళ్ళ బాధల్ని ఇక్కడిని ఏ కొరకు పెట్టారు, మీరు ఏ రకంగా వాళ్ళు హింసించారు కూడా వాళ్ళందరూ చెప్పినారు, మీరు ఎలా మోసం చేశారు కూడా వాళ్ళందరూ చెప్పారు. నాయకుడు చూస్తుంది కాబట్టి నాయకుడు నిర్వాసితులు న్యాయం చేయాలనుకుంటున్నాం కాబట్టి, నాయకుడు నిర్వాసితులు మంచి చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు అదనపు పరిహారాన్ని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతాం. ఎప్పుడన్నా మనసు వచ్చిందా? సరే మేము 216 కోట్లు ఇస్తామన్నప్పుడు నువ్వు అన్న మాట చెప్పు, నేను వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నీకు డబ్బులు ఇచ్చేస్తానని ఎందుకన్నా నువ్వు డిమాండ్ చేస్తావా? ఈరోజు నీకు ఇవ్వగలిగే స్థానంలో ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, 2013 భూసేకరణ చట్టం అందుబాటులో ఉండి, అమల్లో ఉండి కూడా నువ్వు 2016-17లో వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినటువంటిది ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసని నేనైతే మనం చేస్తాం. వంశధార మీద నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా వంశధార మీద పేటెంట్ రైట్స్ అన్ని కూడా లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారిని, ఇప్పుడు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంశధార ఫేస్ను మొదలుపెట్టింది. రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని పూర్తి చేసేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. నెరడ్ బ్యారేజ్ పూర్తవుతుంది, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. నెరడ్ బ్యారేజ్ పూర్తవకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సైడ్ వేర్ ద్వారా మనకు వచ్చే వాటర్ ఎంత? దాని ద్వారా ఎన్ని ఎకరాలు కదనంగా ఇవ్వగలమా? ఎన్ని ఎకరాలు స్థిరీకరించగలం? ఇవన్నీ కూడా నేను అనుకున్న చంద్రబాబు అవగాహన లేదేమో. అందుకనే ఏ రోజు కూడా ఆయన వంశధార పట్ల అంత ఫోకస్ చేయలేదేమో అని నేనైతే అనుకుంటాను. ఈరోజు మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాం, తక్కువలో తక్కువ 12 TMC కెపాసిటీకి దాన్ని మనం రేజ్ చేయగలమా? ఫర్ ద టైమ్ బీ ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడతాము, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి సెటిల్డ్ అవుతా ఉన్నాము. అతి త్వరలో నేరడ్ బ్యారేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ హిర్మాండ్లో రిజర్వాయర్ 19 TMC ఖచ్చితంగా మనం నింపుకోగలుగుతాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి 2.5 లక్షల ఎకరాలు దాని ఆయకట్టుకు సంబంధించి ఖరీఫ్ అండ్ రబీకి ఇవ్వగలిగేటటువంటి స్థితిలో మనం రాబోతున్నామని సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం పెట్టాం అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నాం. చాలా ఆశ్చర్యమండి. ఇవన్నీ కూడా ప్యాకేజ్ 87లో తీసుకుంటే సుమారుగా 173 కోట్లు దానికి కేటాయించినాం దానికి. అదే ప్యాకేజ్ 88 తీసుకుంటే 195 కోట్లు కేటాయించాం దానికి. సుమారుగా 94% పనులు పూర్తయినాయి. అవుట్ ఆఫ్ 195 క్రోర్స్ 187 క్రోర్స్ ఆఫ్ వర్క్స్ పూర్తయినాయి. మరి అలాగే 392 కోట్లు ప్లస్ ప్రైస్ ఎస్కలేషన్ అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు మారి డిలే అవ్వడం వల్ల పెరిగినటువంటి టోటల్ 503 క్రోర్స్ ఇప్పుడు వరకు అయితే ఖర్చు అయింది. మరి అలాగే తీసుకుంటే ఆర్ఆర్కి సంబంధించి 2016లో మీరు ఇచ్చినటువంటి 421 కోట్లు దానికి అదనంగా మేము 216 కోట్లు ఇవ్వడం జరిగింది. వంశధార రిజర్వాయర్ పనుల గురించి మీరు మాట్లాడేస్తూ ఉంటారు. మరి అలాగనే మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ
ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నదుల అనుసంధానమే అన్న సంతోషం. నిజమే, నదుల అనుసంధానమే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు. బొక్సా నాగావళి కావచ్చు, కృష్ణా గోదావరి పెన్నా కావచ్చు, నదులను అనుసంధానం చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరించడం కుదరదు. మరి మాట 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తెలియదు ఈ ఆలోచన? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇంక ఎందుకు రాలేదు? అప్పుడు మాట్లాడాల్సినటువంటి మాటల్ని 75 సంవత్సరాల వయసులో మాట్లాడతావా? ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో పట్టించుకోవడం మానేసి ఈ అవసరం దశలను వచ్చి ఈ రాష్ట్రానికి నదుల అనుసంధానమే దిక్కు అని మాట్లాడతావా? సింగులా చేయడం లేదా? సరే చెప్పావు కదా అనుసంధానం, దీనికి సుమారుగా 145 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే పూర్తయిపో. ఇప్పటి వరకు 105 కోట్లు ఖర్చు పెట్టారు, 105 కోట్లు ఆల్మోస్ట్ 80% పనులు పూర్తయినే వరకు 4 నుంచి 6 నెలల్లో 100% వర్క్స్ అవి పూర్తి కాబోతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి మీరు మాట్లాడారు. ఎంత అన్యాయం అండి, చంద్రబాబు లాంటి వ్యక్తి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి హయాం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నటువంటి ప్రాజెక్టుని ప్రపోజ్ చేస్తే, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 2 ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఏదో అనుభవజ్ఞుడు నీకు అవకాశం ఇచ్చారు 2014, అది నువ్వే చేస్తావు నాకు అర్థమవుతుంది. ఒక్క సిమెంట్ బస్తా వేసావు, ఒక్క సిమెంట్ బస్తా, ఒక్క ఇటుకు మొక్క వేయగలిగేవాళ్ళం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకి. ఈరోజు మీరు వచ్చి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి మాట్లాడు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అంటే సుమారుగా మనం 17,000 కోట్లు పైబడి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాము. దీనిలో 2 ఫేజ్లు ఉన్నాయి దీనికోసం. ఒకటి ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2, రెండు దశల పనులు ఉన్నాయి దీనికి సంబంధించి. మరి మొదటి దశకు సంబంధించి మనం మాట్లాడితే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది, డిజైన్స్ పూర్తయ్యాయి, సర్వే పూర్తయింది, టెండర్లు పూర్తయ్యాయి, ఆ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. మరి అలాగే 2వ దశకు సంబంధించి డిజైన్స్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే పూర్తయింది, అతి త్వరలో అది టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోబోతాం. ఈ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో తప్ప కనీసం డిజైన్స్ కానీ, టెండర్లు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, R&R కానీ, ఒక ఇటుక కానీ, ఒక సిమెంట్ బస్తా కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి చేయనటువంటి మీరు ఈరోజు వచ్చి ఈ ESS ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఆ హయాంలోనే పూర్తవుతుందని చెప్పి నగరపాలక కోరుతూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నమ్ముకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారని ఈరోజు చంద్రబాబు తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఉత్తరాంధ్రని పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి విశాఖపట్నాన్ని రాజధానిగా అనౌన్స్ చేశాం. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్ట్, మా పలాస టెక్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆఫ్ షోర్ ప్రాజెక్ట్, ఇది కూడా ఎవరి హయాంలో రూపకల్పన జరిగిందండి?